బాలాంజనేయుడు ఎలా ఉన్నాడో ఆయన విద్యాభ్యాసం ఏమిటి తర్వాత సుందరకాండ విశేషాలు ఏమిటి అవి చెప్పుకున్నాం ఇవాళ భారతంలో ఆంజనేయుడు విశేషాలు చెప్పుకుంటాం అదే భీమాంజనేయ భారతంలో ప్రధానంగా ఆంజనేయుని పాత్ర ఒకచోట ప్రత్యక్షంగా రెండో చోట పరోక్షంగా కనపడుతుంది ప్రత్యక్షంగా సౌగంధిక అపహరణ వృత్తాంతంలో భీముడికి ఆంజనేయుడు దర్శనం ఇవ్వడం దగ్గర కనబడుతుంది అరణ్య అరణ్యపర్వంలో పరోక్షంగా మొత్తం పద్దెనిమిది రోజుల యుద్ధంలో జెండాపై కపిరాజు అని అర్జునుని యొక్క ధ్వజం మీద ఈ హనుమంతుడు జెండా రూపంలో ఉండి మొత్తం యుద్ధాన్ని పరోక్షంగా నడిపించిన విధానంలో కనపడుతుంది దీనికి రామాంజనేయం భీమాంజనేయం అని నేను ఎందుకు శీర్షిక పెట్టాను అంటే రాముడి తత్వం వేరు భీముడి తత్వం వేరు హనుమంతుడు ఏ తత్వం ఉండేవాళ్లతో ఎలా ఉండాలో బాగా తెలిసినవాడు కాబట్టి రాముడిలాగే ఆయన కూడా తమోగుణాన్ని సంహరించాడు రజోగుణాన్ని సంస్కరించాడు సత్వగుణాన్ని స్వీకరించాడు నిన్న చెప్పుకున్న విశేషాన్ని మనం ఆయనకి మూడు రకాల ఆటంకాలు ఎదురయ్యాయి మైనాకుడు సాత్విక ఆటంకం అందుకని ఆయన మర్యాదగానే స్వీకరించాడు మళ్ళీ వచ్చేటప్పుడు వస్తాను లేవయా ఏమీ అనుకోకున్నాడు సొరస ఆటంకం రాజసం అంటే రాజకీయం రజోగుణం పోటీ రాజకీయం అంటేనే పోటీ పోటీ పడ్డాడు ఏదో వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు ఇలా పోటీ పడ్డాడు ఇక అనవసరం ఇది అనుకున్నాడు ఆయన ఇదంతా సమయం వృధా ఇదే వద్దో రాక్షసి ఇక్కడ అడ్డంకం ఉంటే దీంతో నేను ఒలింపిక్ గేమ్స్ ఆడాల్సిన పని నాకేముంది ఇక్కడ నా పని ఏదో నేను చేసుకోవాలి అని కార్యక్రమం ముఖ్యం కాబట్టి అక్కడ అనవసరంగా పోటీ పడకుండా దానికి కాస్త చేయి వచ్చింది అనిపించింది నువ్వు ఏమన్నావమ్మా నీ నోట్లోంచి బయటపడితే చాలన్నో అదిగో నోట్లో ప్రవేశించారు బయటపడ్డాను చనిపోవాలి మింగేస్తాను నువ్వు అనలేదు కదా అని ఆవిడికి నవ్వొచ్చేలా మాట్లాడు ఆవిడ అనుగ్రహాన్ని కూడా పొంది వెళ్ళాడు రజోగుణాన్ని సంస్కరించుకోవలసిన విధానం అది మనలో చురుకుదనం ఉండాలి లేకపోతే ఏ పని అవ్వదు యాక్టివ్నెస్ అంటారు ఇంగ్లీషులో ఆ యాక్టివ్నెస్ ఉండాలి కానీ అది రియాక్టివ్ కాకుండా పక్కదారి పట్టకుండా మన మీదకే తిరిగి రాకుండా చూసుకోవాలి అంచేత రజోగుణము రాజకీయము కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి ఎక్కడ విరమించుకోవాలో అక్కడ విరమించుకోవాలి రాజకీయంలో మంచి ధర్మాత్ములు అందరూ ఉండడం అవసరమే కానీ ధర్మాత్ములు ఉండే పరిస్థితి అయి అదే కదా మనకు పట్టుకున్న పెద్ద జబ్బు వాడు మనవడైనా మనవడు కాకపోతే వెయ్యం మన వాళ్ళందరూ ఏం పొడి చేస్తున్నారో తెలియదు ఇక్కడ ఏ కులం వాళ్ళకి కుల నాయకులు చేసింది ఏమి లేదు ఎవరికి వాడు చేసుకోవాలి కానీ ఈ కులం పేరు చెప్పి వాడు నాయకుడు అవుతాడు వీళ్ళకి ఏమీ లద్దానివల్ల అసలు కులంలో పేదవాళ్ళకి ఏమీ జరగదు ఎవరో కొందరు నాయకులు అవుతారు అంతే నేనే అవ్వాలి నేనే అవ్వాలి నా తర్వాత మా అబ్బాయి అవ్వాలి ఒకవేళ అబ్బాయిలు లేకపోతే అప్పుడు అమ్మాయిలు అప్పుడు అసలు ఆడా అవసరం లేదు అక్కడ అబ్బాయిలు లేకపోతేనే అమ్మాయిలు కొడుకు లేకపోతేనే కూతురు కొడుకుంటే మళ్ళీ కూతురు అక్కర్లే ఇంకా తప్పదు కాబట్టి ఇదంతా స్వార్థమే ఇది ఏమీ లేకుండా నేను చేయగలిగిన పని ఏదో చేశాను ఇప్పుడు విరమించుకుంటున్నా అంటే వారు హనుమంతుడి అంశతో సమానం వారికి హనుమంతుడి ఆశీస్సులు ఉంటాయి ఖచ్చితంగా హనుమంతుని యొక్క ప్రవృత్తే అది పైకి గంభీరమైన ప్రవృత్తి లోపల తీవ్రమైన నివృత్తి ఇది హనుమంతుని వ్యక్తిత్వం ఒక్క మాటలో చెప్పాలంటే అంతే పైకి గంభీరమైన ప్రవృత్తి లోపల తీవ్రమైన నివృత్తి మన జీవితాల్లో మనం ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి తిన్న అన్నం రెండు గంటల్లో అరిగిపోవాలి మనసం మీద పడుకోగానే రెండు నిమిషాల్లో గుర్రు పెట్టాలి అంటే ఈ లక్షణం ఉండాలి పైకి గంభీరమైన ప్రవృత్తి లోపల తీవ్రమైన నివృత్తి లోపల మనకి ఏమీ అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు వైరాగ్యం గంటలో చచ్చిపోతాం అనుకోవాలంతే ఇంకా జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు మనిషి సుఖంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక గంటలో చచ్చిపోతామని తెలిస్తే ఎలా ఉంటామన్నాడు ఆయన భగవద్నం తప్ప మరి ఏం చేయను అన్నాడు అయితే అదే చేయి ఇంకేం చేయకని చెప్పాడు ఆయన ఒక గంటలో చనిపోతామని మనకు ఖచ్చితంగా తెలిస్తే ఏం చేస్తామండి ఇక్కడ కూర్చుని ఇవన్నీ వింటామా ఇంకా ఇదేనా వింటావా సినిమా అయితే చూడం కదా మనకు తెలియదు కాబట్టి ఏమనుకుంటున్నాం ఇంకా ఏదో ఉంటాం ఉంటాం అనుకుంటున్నాం పరీక్షిత్తు మనకంటే అదృష్టవంతుడు ఏడు రోజుల్లో చనిపోతామన్న విషయం ఖచ్చితంగా తెలిసింది ఆయన కాబట్టి ఏడు రోజుల్లో భాగవతం విన్నాడు భక్తిగా శ్రీకృష్ణ ధ్యానం చేసాడు వెళ్ళిపోయాడు మనం ఏడు రోజుల్లో చనిపోమని ఏమైనా గ్యారంటీ ఉందా ఏడు గంటల్లో కూడా పోవచ్చు మనం దురదృష్టవంతులు మనకు తెలియదు ఇంకా ఉంటాం ఉంటాం అనుకుంటున్నాం మన పరీక్షిత్తు కంటే ముందే పోవచ్చు ఆయనకి ఏడు రోజుల్లో చనిపోతామంటే అందులో రెండో గ్యారంటీ ఉంది ఆలోచించండి ఏడు రోజులకు ముందు చనిపోయే అవకాశం లేదు అది రెండో గ్యారంటీ ఎవరైనా మనకి శాపమో వరమో ఇచ్చి నీ జాతకంగా నాకు తెలుసయ్యా నువ్వేదో రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరం అక్టోబర్ ఇరవయో తేదీ నువ్వు చనిపోతావు అని చెప్పారు రెండు వేల ఇరవై ఎనిమిది అక్టోబర్ పంతొమ్మిది వరకు మనం కంగారు పడక్కల లారీకి కాదు పదహారు లారీలు మనం ఏం వెళ్ళిపోయినా మనం బాగుం ఎందుకంటే ఆ వరం ఉంది మనకి వరమో శాపమో ఏదైనా సరే ఈ లోపు ఏమి అంటే ఈ లోపు నువ్వు మనం చేసుకోవచ్చు కదా ఆ రెండు వేల ఇరవై ఎనిమిది అక్టోబర్ ఇరవై ఒకటి గుర్తు చేసుకుని ఇప్పటి నుంచి ఏడిస్తే ఇంకో రెండేళ్ళు ముందే పోతాడు కూడా రోగం వచ్చి పోకపోయినా మనసాన్ని పడతాడు ఇంతెందుకు అంచేత మరణ రేఖ మనకి తెలియకపోవడం ఒక రకంగా మంచిది ఒక రకంగా చెడ్డది ఎందుకు మంచిది అంటే మనం జాగ్రత్త పడ్డానికి ఎందుకు చెడ్డది అంటే కంగారు పడకుండా ఉండాలి అచ్చేత మనం దాని విషయంలో ఎలా ఉండాలంటే ఎవరైనా వేదాంతం వింటున్న వ్యక్తులుగా భాగవతం చదువుతున్న వ్యక్తులుగా ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి ఎప్పటికప్పుడే మన బాధ్యతలు నిర్వర్తించి ముగించుకుని ఐఎమ్ రెడీ నీదే ఆలస్యం యమధర్మరాజా నీదే ఆలస్యం నీకు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతే నేనేం చేయలేడు వచ్చి తీసిపో నేను సిద్ధంగా ఉన్నాను అటువంటి వాడు సిద్ధంగా ఉంటాడు హనుమంతుడు ఎప్పుడు అన్నిటికీ సిద్ధంగా అనుకోడు వీర సంస్థిత అంటే అర్థం అది విరాసనం అంటే ఏదో పరుగులు పెట్టడానికి కాదు విరమించుకోవడానికి కూడా ఈ జీవితం నుంచే నేను పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నాకేం అక్కర్లేదు ఇక్కడ నేను చేసేదేదో చేశాను చేయవలసిన పనులన్నీ చేశాను రాయవలసిన పుస్తకాలన్నీ రాశాను చెప్పవలసిన మాటలన్నీ చెప్పాను ఇంకేమిటి ఇంకా ఉంటే ఉన్నంతకాలం ఏం చేయాలో అదే కొనసాగిస్తాం లేకపోతే మానేస్తాం ఇది నిత్య సంతృప్తితో కూడిన జీవితం అందుకే ఆయన ప్రవృత్తి నివృత్తి ఎలా ఉంటుందంటే రాముడు భీముడిని బట్టే ఉంటుంది రాముడికి భీముడికి ఓ తేడా ఉంది సరిగ్గా రామాయణంలో ఒకే ఒక ఘట్టం అదే ఘట్టం భారతంలో జరిగింది ఆ ఘట్టానికి స్పందన రాముడు స్పందన వేరుగా ఉంది భీముడు స్పందన వేరుగా ఉంది ఎప్పుడు నేను మొన్న మొదటి రోజు ప్రవచనంలో చెప్పాను ఒక వ్యక్తి జీవితాన్ని అంచనా వేసేటప్పుడు ఆయన జీవితంలో జరిగిన ఘట్టాలను బట్టి అంచనా వేయకూడదు ఆ ఘట్టాల్లో ఆయన ఎలా స్పందించాడనే దాన్ని బట్టి అంచనా వేయాలి ఎంత గొప్ప ఘట్టాలైనా ఎంత బలహీనుడు జీవితంలో కూడా జరుగుతాయి ఒక్కోసారి అదృష్టం బాగుంటే మామూలు బలహీనుడు ఒక్కసారి పెద్ద నాయకుడు అయిపోతాడు అది అదృష్టం అది దాన్ని బట్టి ఏదో ఆయన గొప్పవాడు అనకూడదు ఇంకా అది ఏదో అనుక అనుకోకుండా కలిసి వచ్చింది ఏడు మళ్ళీ అవడం ఇంకా కనుమరుగైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగా కొందరు ఎంత గొప్ప అయినా అలా ఉండిపోతారు దురదృష్టకరమైన ఘట్టాలు కొన్ని ఉంటాయి అలా ఉండిపోతారని కూడా ఏం లేదు తర్వాత మళ్ళీ మారచ్చు అంచేది ఎప్పుడు జరిగిన ఘట్టాలను బట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరి జీవితాన్ని అంచనా వేయకూడదు మనం అన్ని దురదృష్టకరమైన కట్టాలే అన్ని గొప్పలే జరిగాయి వాళ్ళు ఇంటూ అశుభమే జరగలేదు అలాంటి ఇల్లు ఉండదండి అసలు కేవలం అశుభాలే జరగడం కేవలం శుభాలే జరగడం అటువంటి ఇల్లు ఎక్కడా ఉండదండి ఏ మనిషి జీవితం ఉండదు ఆ ఘట్టాన్ని పట్టించినవికూడదు స్పందించిన విధానాన్ని బట్టి ఒకే ఘట్టం జరిగింది రామాయణంలో అదే మళ్ళీ భారతంలో జరిగింది మొదటి రామాయణ ఘట్టంలో రాముడు సీతా నాయక నాయకులు భారతం ఘట్టంలో ద్రౌపది భీముడు నాయికా నాయకులు రాముడు ప్రవృత్తి భీముడు ప్రవృత్తి తేడా ఇక్కడే తెలుస్తుంది అరణ్యవాసంలో సీతాదేవి రాముడు సరదాగా ఓ సరస్సు దగ్గరికి వెళ్ళారు అక్కడ తామర పూలు ఉన్నాయి తరచులో తామర పూలు ఉంటాయిగా సీతాదేవికి తామర పూలు అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టం విశ్వనాథ్ సత్యన గారి కల్పవృక్షంలో చెబుతాడు తామరాలన్నచో వలపు దారికి దారియున్నులేదు తామరలన్న చోవలపు దారికి దరియు లేదు పొందామరయా మోము తెలిదామరలాయమ కన్నుదోయి కిందామరలామె కేలుగవ మరలం జయించు కాంతామర వాహిని వికచ తామర సమ్ములు ఆమె కంజుగు అని రాముడు వర్ణిస్తాడు మా సీతకి తామర పూలంటే చాలా ఇష్టమయ్యా తామరలన్నచో వలపు దారికి దారియు తెను లేదు తెలుగు జాతికి తొలి జ్ఞానపీఠం అందించిన మహానుభావుడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు వేసేసిన కొత్త ప్రయోగం వలపు దారి ఎవడైనా వేసాడా ఏకవేణ వలపు దారి ది వే ఆఫ్ లవ్ సీతాదేవి అంటే ప్రేమించడానికి దారి ఏ ప్రేమంటే ఏమిటో ప్రేమించడం ఏమిటో దారి చూపిస్తుంది ఆవిడ అందుకని వలపుదారి అన్నాడ వలపుదారికి దారితం లేదు మా ఆవిడికి తామర పూలు కనిస్తే ఒళ్ళు కనిపిస్తే ఒళ్ళు తెలియదయ్యా అన్నాడు హనుమంతుడికి చెబుతూ సీతాదేవి అంటే ఏమిటో మాకు తెలియాలి కదయ్యా ఓ ఫోటో ఏమన్నా ఇవ్వాలి కదా మరి సీతాదేవిని చూశావంటే లంకకి వెళ్ళి ఎవరిని చూడాలి నాకేం తెలియదయ్యా అందుకని ఏమైనా ఫోటో ఉందా ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఉన్నాయా ఆధార్ కార్డు ఏదో ఒకటి ఉండాలి కదా అంటే ఏం చెప్పనయ్య అని చెప్పిన పద్యం ఇది దీనివల్ల హనుమంతుడికి మరింత అయోమయ ఇది ఎంత ప్రేమ శృంగారాన్ని చెబుతున్నాడు ఆయనేమో బ్రహ్మచారి ఆయనకు అర్థం అర్థమలేదు ఈ పద్యం ఏమో బాబు మీరు మీరు ఏడుస్తారు మాకు ఎందుకులే అనుకున్నాడు ఈ వలపుతారు ఇవన్నీ నాకెక్కే మాటలు కావు ఏం చెప్పాడు పొందామరయా మేమోము అసలు ఆవిడ శరీరమే తామరపు పోయ ఎందుకంటే ఆవిడ ముఖం బంగారు పద్మల్లా ఉంటుంది తెలిదామరలాయమ కన్నుదోయి ఆవిడ రెండు కళ్ళు రెండు తెల్ల తామర పువ్వుల్లో ఉంటాయి ముఖమేమో బంగారపు తామరపు కళ్ళేమో తెల్లదామర పువ్వు కిందామరలామె కేలు గవా ఆవిడ రెండు చేతులు రెండు ఎర్రదామర పువ్వులా ఉంటాయి తెల్లదామర పువ్వుని పొండరేకం అంటారు ఎర్రదామర పువ్వుని అరవిందం అంటారు అందుకని ఆవిడ ముఖం బంగారు తామర పువ్వులా ఉంటుంది చేతులు ఎర్రదా ఎర్రతామర పువ్వుల్లో ఉంటాయి కళ్ళు తెల్ల తామర పువ్వుల్లో అంటే ఒళ్ళంతా పద్మాలకి నిలయమే కదా అన్నాడు కాకుండా ఎలా ఉంటుందండి ఆవిడెవరు పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం అయి అని శ్రీ సూక్తంలో చెప్పిన ఆవిడే కదా లక్ష్మీదేవి కదా పద్మాల్లో పుట్టింది పద్మాల్లో పెరిగింది పద్మాలే ధరించింది ఆ తల్లి ఆవిడ ఏ జన్మతితే మాత్రం సీత రుక్మిణి అయినా పద్మాలనే ప్రేమిస్తుంది అందుకని సరస్సు దగ్గర పద్మాలకు కనపడేసరికి సీతాదేవి ఏం చేసిందంటే రాముడిని సరదాకి రెండు తామర పూలు పట్టుకురావా ఊరికే ఇక్కడ కూర్చుంటే సరిపోయింది ఏమిటి అంట ఈయన వెంటనే మంచి గజి ఈత గోచి బిగించేసి అక్కడికి దిగాడు తామర పూలు పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి ఆవిడికి ఇచ్చాడు వెంటనే ఆవిడ ఇలా పెట్టుకుంది రెండు బొగ్గల మీద అలా పెట్టుకు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి అని అడిగి రాముడు చాలా తెలివైన వాడు సరస్సు తెలిసినవాడు సీత నీ బొగ్గల కంటే అవి ఏమైనా అందంగా ఉన్నాయా అన్నాడు అది భార్యతో మాట్లాడే విధానం రామాయణం చెబుతాం ఆవిడ అడిగింది ఎందుకంటే తావరపూలు ఎలా ఉన్నాయని చెప్పడానికి కాదు ఆవిడ ఎలా ఉందో చెప్పడానికి అదే మనం అర్థం చేసుకోవాలి కొత్త చీర కట్టుకుని వచ్చి పక్కన నిలబడి ఆడవాళ్ళు టిఫిన్ అక్కడ పెట్టి అంటారు గొంతులో విక్ష వ్యాపారపు వాడు అనకూడదు దరిద్రుడు అంటారు వీడిని కొత్త చీర ఎలా ఉందో చెప్పి తగలాడవయ్యా అని అర్థం దానికి టిఫిన్ ఎలా ఉందని అర్థం కాదు నేరుగా ఇలా చీర ఎలా ఉందో అని అడగరు అలా అడిగేదాన్ని వెళ్ళామన్నారు ఒక సిగ్గు పద్ధతి ఒక వ్యవహారం ఉంటుంది అది గ్రహించుకోవాలి దాన్నే సరసం అంటారు నేను డైరెక్ట్ స్పీచ్లో ఎవరో చెప్పరు ఇక్కడ అందుకని ఆవిడ తామరపూలు ఇలా ఎలా పెట్టుకుని ఎలా ఉంది అంటే రాముడికి తెలుసు ఆవిడ కళ్ళ గురించి అడిగింది ఆవిడ కపోలాల గురించి అడిగింది తామరపూల గురించి కాదని అందుకే నీ కళ్ళ ముందు నీ కపోలాల ముందు ఈ తామర పూలు ఏమో సరిపోతాయి మా ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో అని ఊరుకుంది మళ్ళీ తామరపూల తెమ్మని అనలేదు రాముడికి రిస్క్ తప్పింది అదే ఘట్టం భావరతంలో జరిగిన దాంతోనే మొదలు పెడతాం ఇవాడు భీమాంజనేయం అక్కడే ఆంజనేయుడి కనిపిస్తాడు భీముడు ద్రౌపది వనవాసంలో ఆ సంవత్సరం ద్రౌపదీదేవి భీముడితో కాపురం చేస్తూ ఉండడం వాళ్ళ ఇద్దరు హిమ హిమాలయ పర్వతాల్లో సంచరిస్తున్నారు హిమగిరి సొగసులు మురిపించను మనసులు పాండవ వనవాసులు ఎన్టీఆర్ సావిత్రి అద్భుతంగా నటించారు ఘంటసాల గారు సుశీల గారు పాడారు అద్భుతమైన పాట అందుకని ఆ పర్యటన ఆ సరదా ఆ శృంగారయాత్ర సరదాగా నడుస్తుంది లోపు ఆకాశం నుంచి ఒక పుష్పం వచ్చి వారి కళ్ళ ముందు రాలింది అదే సౌగంధిక పుష్పం అది ఎక్కడి నుంచో గాలికి వచ్చి రాలింది ఆ పుష్పాన్ని కూడా ద్రౌపది ఇలా కపోలం మీద పెట్టుకుని భీముడిని అడిగింది ఎలా ఉంది ఎలా ఉంది అని అడిగింది ఎలా ఉండమంటే అద్భుతంగా ఉంది కావాలంటే చెప్పి ఒక వంద పట్టుకొస్తాయి పూల మార్కెట్లో ఉండాల్సిన వాడు ఈయన భర్తగా ఉండాల్సిన వాడు కాదు ఒక వంద పట్టుకురమ్మని నేను ఎవడు చెప్పాడు ఓవర్ యాక్షన్ తప్పితే ఇదే రాముడికి భీముడికి తేడా రాముడు భీముడు ఎన్టీ రామారావు సినిమా చూసిన అర్థం అవుతుంది ఇద్దరికి తేడా ఏమిటో రెండు పాత్రలు అయినా వేస్తాడు రాముడు ధీరోదాత్తుడు ఈయన ధీరోధత్తుడు వీరత్వం ఇద్దరిలోనూ ఉంది ఔదా ఉదాత్తత ఆయనలో ఉంది ఉద్ధతి అంటే గర్వం ఈయనలో ఉంది ఆ గర్వమే ఇబ్బందులు తెచ్చిపెడుతుంది రాముడు గర్వం లేదు భీముడు రాముడు అంతటి నాయుడే భీముడు చంపిన వాళ్ళందరూ రాక్షసులే మంచివాళ్ళని ఎవరిని ఆయన ఎవడో ఏం చంపలేదు రాక్షసుల్నే చంపాడు దుర్మార్గుల్నే చంపాడు కానీ నేను చంపాననే గర్వం చాలా ఉంది ఆయనకి నేను తప్పితే ఇంకెవడూ చంపలేడనే గర్వం కూడా ఉంది దీనికి హనుమంతుడు బుద్ధి చెబుతాడు అది హనుమంతుడు యొక్క వ్యక్తిత్వం రాముడి దగ్గర పరమభక్తుడుగా ఉన్నాడు రామ నీ భక్తికి పుణ్యరాశి నెలవో అని నిన్న మనం చెప్పుకున్నాం బ్రహ్మ విద్యకు ఇమ్మేటి మేటి పట్టుగొమ్మ ఉత్తర రామాయణంలో కంకణి గారు హనుమంతుడు వ్యక్తిత్వాన్ని వర్ణించింది నిన్న చెప్పుకున్నాం మనం చాలా విషదంగా బ్రహ్మ విద్యకు ఈమెటి పట్టుగొమ్మ అతుల ధైర్యం మునకు ఇమ్మహాత్ముడిమ్ము ఘనతపో నిధానమునకు ధన ఘనతపో ధనమునకు ఈతడు ఈయన నిధానము అతుల ధైర్యం మునకు ఇమ్మహాత్ముడిమ్ము రామ నీ భక్తికి పుణ్యరాశి నెలవు రామభక్తికి నిర్వా నివాస స్థానం ఎవరంటే హనుమంతుడు అన్నారు రాముడు అంతంత భక్తుడుగా ఎందుకున్నాడు అంటే ఆయన ధీరోదాత్తుడు కాబట్టి ఆయన గర్వించడు కాబట్టి భీముడి దగ్గర ఎలా ఉంటాడు భీముడు ధీరోధత్తుడు ఇక్కడ బొగ్గ దగ్గర కపోలం మీద సౌగంధిక పుష్పం పెట్టుకుని బాగుందా అంటే నువ్వు బాగున్నావు నీ కళ్ళు బాగున్నాయని చెప్పాలి కానీ పోనీ పువ్వు బాగుందన్నా పర్వాలేదు కానీ ఆ పూలు ఏమన్నా ఒక వంద కావాలంటే చెప్పు ఏమైనా అమ్ముకుంటారా ఇద్దరు కలిసి సాయంత్రం ఈ పూలు వంద పూలు ఎందుకండి ఆడవాళ్ళకి ఒకటో రెండో కావాలి కానీ పౌ పరాక్రమం అనమాట పౌరుషం నీకు కావాలంటే చెప్పి ఒక వంద పట్టుకు ఆవిడ చొమ్మే పోయింది చెప్పింది చచ్చాడు నాన్న నాన్న యాతనలు అయినాయి ఇక్కడికి అందులో మొదటి చేతనే ఇప్పుడు చూస్తాం మనం ఇదే ఓవరాక్షన్ చేయకూడదు ఎప్పుడు ఎంటా బయట ఆఫీసులో కూడా ఆఫీసులో బాస్ ఏదైనా పని చెప్తే ఆయన చెప్పిన పని చేయాలి ఇదే ఉంది సార్ మీరు ఎంతకంటే చెప్పండి అంటే ఓవరాక్ గట్టి పని చెప్తాడు ఏడాది వరకు నువ్వు లేవు అక్కడి నుంచి చేయకూడదు అలాగే ఆయన చెప్పిన పని ఏదో చేయరాదా ఇంకేందుకు ఇది ఇదేముందో సార్ ఎవడైనా చేస్తాడో నాకు ఇంతకంటే గట్టి చెప్పాలి మీరు నువ్వు తట్టుకోలేని పని చెప్తాడు ఆయన చేయలేక చెతికి పడతాం ఇదే మనం భీముడి నుంచి నేర్చుకోకూడని లక్షణం రాముడి నుంచి నేర్చుకోవలసిన లక్షణం ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అదే రాముడు భీముడు అదే రామాంజనేయం ఇవాళ భీమాంజనేయం చూస్తాం ఇప్పుడు సౌగంధిక పుష్పాలు తెమ్మందిగా ఒక వంద పరిగెట్టాడు వెళ్ళాడు మామూలుగా వెళ్ళాడా ఆ వెళ్ళేటప్పుడు హాయిగా ఎప్పుడు పరుగు పంతం పెట్టుకున్నవాడు యుద్ధం చేయాలనుకునేవాడు అవసరమైతే యుద్ధం చేయాల్సి వస్తుందేమో అని ఊహించి శక్తిని రిజర్వ్ చేసుకోవాలి నిలబెట్టుకోవాలి శక్తిని ముందే ఖర్చు పెట్టేయూడదు ఈ పెద్ద మనిషి ఏం చేశారంటే వెళ్ళేవాడు తిన్నగా వెళ్ళకుండా బడి మానేసి రోడ్డు మీద తిరిగేవాడు ఆ రోడ్డు పక్కన ఉండే మొక్కలన్నీ పువ్వులు దించేసి ఆకులు పీకేసి నానా గొడవ చేస్తూ పోతూ ఉంటాడు వీడు మానేసిన కూడా మామూలుగా పోవచ్చుగా మామూలుగా పోడు అవన్నీ పీకేస్తాడు ఏం పని అలాగే ఈయన కూడా గద పట్టుకుని ఆ దగ్గర కనిపించిన ఏనుగులను కొట్టేసి చెట్లను కొట్టేసి ఆ చెట్లను అడ్డంగా పారేసి ఇదంతా చేశాడు దేనికిది భీముడంటే అంతే ఈయన చేయగలట కాబట్టి చేయడమేనా ఆలోచించుకోవాలి కదా ఈ చెట్లన్నీ పడకూడదు మధ్యలో ఏం చేశాడు శంఖధ్వానం చేశాడు ఆ శంఖధ్వానం గంధమాదన పర్వత ప్రాంతాల్లో తపస్సు చేసుకుంటూ ఉన్న హనుమంతుడికి వినపడింది అక్కడ అన్నదమ్ముల మధ్యలో అనుబంధం చూడండి ఇద్దరు వాయుదేవుని కుమారులు కావడం వల్ల శంఖధ్వానాన్ని బట్టి హనుమంతుడు మా తమ్ముడో అని గమనించాడండి అది శంఖధ్వానం అంటే అనుబంధం అంటే అది తమ్ముడు కారు హారను మోగితే అన్నగారు వెంటనే గుర్తుపట్టాలి ఇది మా తమ్ముడు కారు హారణ నాకు తెలుసు అదే రకమైన కారు ఇంకోడుకున్నా అది వేరు ఇది వేరు ఇందులో తమ్ముడు కారు హారను ఎలా మోగిస్తాడో అన్నగారికి తెలుస్తుంది భర్త ఇంటికి వస్తున్నాడనే అనే విషయం కారు హారణ ద్వారా గుర్తుపట్టగలిగినటువంటి ఎల్లాడు చాలామంది ఉన్నారు నమస్కారం ఆ కారు హారణ అలా మోగింది అంటే ఆయన వస్తున్నట్లే లెక్క ఇంట్లో అంత అటెన్షన్ అయిపోతారు ఎందుకెందుకు ఒకే కారు ఆ కారు ఇంకో ఊళ్ళో ఎంతోమందికి ఉండొచ్చు కానీ మోగించే విధానాన్ని బట్టి హారం తేడా ఉంటుంది ఇప్పుడు కూడా మన కారు హారణ మనకి మైల్ దూరం నుంచి వినపడుతుంది మా కారు వస్తుంది అలాగే పూర్వం రాజులు ఏనుగు ఘీంకారాన్ని గుర్రం సకిలింపుని గమనించేవారు అంతకెందుకు నరదమయంతుల కథలో ఆశ్చర్యకరమైన సన్నివేశం బాహుకుని రూపంలో ఉండి బాహుకుని రూపంలో నరుడు నరుడు రూపంలో లేడు వంటవాడు రూపంలో కుబ్జుడు వామనుడు రూపంలో ఉండి అవయవాలు కూడా రకరకాలుగా మారిపోయిన స్థితిలో ఋతుపర్ణ మహారాజును కూర్చోబెట్టి రథసారథ్యం చేసుకుని వస్తుంటే నగరం పులిమేరలోకి రాగానే రథచక్రపు సవ్వడి విని శయేష నలో రాజా మమ ప్రియకా అని దమయంతి గుర్తుపట్టేసింది ఖచ్చితంగా ఈ రథచక్రధ్వానం మా మా ఆయన నలమహారాజు సారథ్యం చేస్తుంటేనే వస్తుంది మరొకడు కాడు వాడెవడో నలమహారాజే అంటే వాడు బాహుకుడు పొట్టిగా ఉన్నాడు నలమహారాజుకి ఈయనకి సమ్మ ఈయనో నలమహారా